ఏపీలో వైసీపీ పాలనపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరొకసారి విమర్శలు సంధించారు. జగన్ సీక్రెట్ పాలన ఎందుకో తెలియట్లేదని అన్నారు. ఏపీలో గత రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా ఎవరికీ కేటాయించట్లేదని మండిపడ్డారు. గుళ్ళు గోపురాలు చర్చిలకు ప్రభుత్వ నిధులు ఇవ్వకూడదని, అవసరమైతే భారతీయ సిమెంట్స్ కంపెనీ నుంచి తెచ్చుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు. ఏదో కేటగిరీస్ పెట్టి ప్రతిదానికి ఒక కేటగిరీ పెట్టి ఎంబరాసింగ్ జీవోస్ కొన్ని ఉంటాయి. అంటే ఎంబరాసింగ్ జీవోస్ అని వాళ్ళే అంటే అంత ఎంబరాసింగ్ అసలు పరిపాలన ఎందుకు చేయాలి? కొన్ని కొన్ని బిల్లులు పెట్టే ఉంటారు, బిల్లులు ఎంబరాస్మెంట్ ఏముంది? అంటే ఏదో చిన్న మన విశాఖపట్నంలో ఏదో పార్టీ అయింది, ఏదో కాఫీలకి టీలకి 3 లక్షలు 4 లక్షలు అని పెట్టారంట. మరి అలాంటి ఎంబరాసింగ్ ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి. ఎంతమంది వచ్చి అంత ఎన్ని బత్తాలు బత్తాలు జీడిపప్పు తినేటండి, మీరు అక్కడ కూర్చుని మీటింగ్లు వేసుకునేది 4 లక్షల కాఫీలు తిని జీడిపప్పులు తిని. సో ఏదైనా పారదర్శకత అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మరి పదే పదే ఎలుగెత్తి చెప్పాడు కాబట్టి మరి ఆ పారదర్శకత ఉండాలి. మొన్నే తెలంగాణలో ఇలాగే ఏదో చేస్తే అక్కడ కొట్టేయడం జరిగింది. టాప్ సీక్రెట్ అంట, సీక్రెట్ అంట, ఏదో సెమీ సీక్రెట్ ఆ టైప్లో ఏదో కేటగిరీస్ పెట్టి ప్రతిదానికి ఒక కేటగిరీ పెట్టి ఎంబరాసింగ్ జీవోస్ కొన్ని ఉంటాయి. అంటే ఎంబరాసింగ్ జీవోస్ అని వాళ్ళే అంటే అంత ఎంబరాసింగ్ అసలు పరిపాలన ఎందుకు చేయాలి? కొన్ని కొన్ని బిల్లులు పెట్టే ఉంటారు, బిల్లులు ఎంబరాస్మెంట్ ఏముంది? అంటే ఏదో చిన్న మన విశాఖపట్నంలో ఏదో పార్టీ అయింది, ఏదో కాఫీలకి టీలకి 3 లక్షలు 4 లక్షలు అని పెట్టారంట. మరి అలాంటి ఎంబరాసింగ్ ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి. ఎంతమంది వచ్చి అంత ఎన్ని బత్తాలు బత్తాలు జీడిపప్పు తినేటండి, మీరు అక్కడ కూర్చుని మీటింగ్లు వేసుకునేది 4 లక్షల కాఫీలు తిని జీడిపప్పులు తిని. సో ఏదైనా పారదర్శకత అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మరి పదే పదే ఎలుగెత్తి చెప్పాడు కాబట్టి మరి ఆ పారదర్శకత ఉండాలి. మొన్నే తెలంగాణలో